నోరు తెలిసింది, నిజమో స్పష్టంగా చెప్పేసింది. దాని మీద ఆస్తుల వివరాల పైన మరి అట్లాంటప్పుడు బయట వాళ్ళు ఎందుకు అనవసరంగా నోరు తెలుస్తారు? నోరు మూసుకోవడం మంచిది, వాళ్ళు పరిష్కారం చేసుకోగలరు. ఇది అన్నా చెల్లెల మధ్య వివాదం, కుటుంబ వ్యవహారం, రాజకీయ వ్యవహారం కాదు. అనవసరంగా రాజకీయాలు చుట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. వాళ్ళ అన్నా చెల్లెల మధ్య వచ్చినటువంటి ఆస్తి తగాదాలు వాళ్ళు పడుకుంటున్నారు, అది పడుకుంటున్నారు. న్యాయస్థానికి పోకుండా పరిష్కారం చేసుకోవచ్చు, ఎందుకు పోయింది మాకు తెలియదు. ఇప్పటికైనా వాళ్ళ అమ్మ స్పష్టంగా చెప్పిన తర్వాత బయట వాళ్ళు అనవసరంగా నోరు పారేసుకోవడం, మాట్లాడుకోవడం, ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అందరూ నోరు మూసుకోండి, వాళ్ళిద్దరు పరిష్కారం చేసుకుంటారు. వాళ్ళు ఏమి తెలివైన వాళ్ళే, వాళ్ళకంతే ఎవరు ఒకరు చెప్పాల్సిన పని లేదు. అది అన్న చెల్లెల మధ్య పరిష్కారం చేసుకుంటారు. అవసరమైతే వాళ్ళ అమ్మ ఇన్వాల్వ్ అవుతుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు దాని గురించి మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి నా అభిప్రాయం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ జగన్ పై సిపిఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకంటూ నారాయణ చెప్పారు. అటు ఆస్తుల వివాదంపై విజయమ్మ నోరు తెరిచారు. నారాయణ బయటి వారంతా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బయటి వారంతా నోరు మూసుకోవడం మంచిదంటూ ఆయన హెచ్చరించారు. అన్నాచెల్లెల మధ్య ఆస్తుల వివాదం వాళ్ళిద్దరు తెలివైన వాళ్ళే పరిష్కారం చేసుకుంటారంటూ కూడా నారాయణ చెప్పారు. ఒకవైపు అటు వైసీపీ కూడా బహిరంగ లేఖ విడుదల చేసింది. వైఎస్ విజయమ్మ చెప్పిన దాంట్లో ఎటువంటి నిజం లేదని కూడా చెప్తున్న మరోవైపు సిపిఐ నారాయణ కూడా బయటి వారంతా నోరు మూసుకోవడం మంచిది, నిజంగానే అన్నాచెల్లెలకు మధ్య జరిగిన ఆస్తి పంపకాలకు సంబంధించి వారు దాన్ని పరిష్కరించు ంటూ కూడా తాజాగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. విజయమ్మ స్పష్టంగా చెప్పేసింది దాని మీద ఆస్తుల వివరాల పైన. మరి అట్లాంటప్పుడు బయట వాళ్ళు ఎందుకు అనవసరంగా నోరు తెరుస్తారు? నోరు మూసుకోవడం మంచిది, వాళ్ళు పరిష్కారం చేసుకోగలరు. ఇది అన్నా చెల్లెల మధ్య వివాదం, కుటుంబ వ్యవహారం, రాజకీయ వ్యవహారం కాదు. అనవసరంగా రాజకీయాలు చుట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. వాళ్ళ అన్నా చెల్లెల మధ్య వచ్చినటువంటి ఆస్తి తగాదాలు వాళ్ళు పడుకుంటున్నారు, అది పడుకుంటున్నారు. న్యాయస్థానికి పోకుండా పరిష్కారం చేసుకోవచ్చు, ఎందుకు పోయింది మాకు తెలియదు. ఇప్పటికైనా వాళ్ళ అమ్మ స్పష్టంగా చెప్పిన తర్వాత బయట వాళ్ళు అనవసరంగా నోరు పారేసుకోవడం, మాట్లాడుకోవడం, ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అందరూ నోరు మూసుకోండి, వాళ్ళిద్దరు పరిష్కారం చేసుకుంటారు. వాళ్ళు ఏమి తెలివైన వాళ్ళే, వాళ్ళకంతే ఎవరు ఒకరు చెప్పాల్సిన పని లేదు. అది అన్నా చెల్లెల మధ్య పరిష్కారం చేసుకుంటారు. అవసరమైతే వాళ్ళ అమ్మ ఇన్వాల్వ్ అవుతుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు దాని గురించి మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి నా అభిప్రాయం.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అటు వైఎస్ జగన్ షర్మిల ఆస్తి పంపకాలపై తాజాగా నిన్న వైఎస్ విజయమ్మ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ విజయలక్ష్మికి కౌంటర్ గా వైసీపీ బహిరంగ లేఖ విడుదల చేసింది. వైఎస్ విజయలక్ష్మి రాసిన లేఖను తప్పుపట్టింది వైసీపీ. జగన్ ను లీగల్ గా ఇబ్బంది కలిగించడాన్ని ప్రస్తావించకుండా ప్రజల్ని విజయలక్ష్మి పక్కదోవ పట్టించారంటూ కూడా వైసీపీ ఆరోపించింది. బెయిల్ రద్దు కుట్రను కనీసం విజయమ్మ ప్రస్తావించలేదంటూ తెలిపింది. ఇక తన లేఖతో విజయలక్ష్మి ప్రజలను పక్కదోవ పట్టించారు, సరస్వతి కంపెనీ విషయంలో ఈడీ అటాచ్మెంట్ ఉంది అంటూ కూడా లేఖలో వైసీపీ పేర్కొంది. తెలంగాణ హైకోర్టు స్టే ఉన్న షేర్ల బదిలీ మాట వాస్తవమే కదా, షర్మిల ఒత్తిళ్లకు విజయలక్ష్మి సంతకం పెట్టడం నిజమే కదా, వైఎస్ఆర్ అభిమానులను పక్కదోవ పట్టించడమే కదా అంటూ వైసీపీ ఆరోపించింది. అటు వైఎస్ విజయలక్ష్మికి బహిరంగ లేఖ రాసింది వైసీపీ. ఖచ్చితంగా కూడా విజయలక్ష్మి ప్రజల్ని పక్కదోవ పట్టించడానికే షర్మిల ఒత్తిళ్లకు తలొగ్గే సంతకం చేసిందంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, మరిన్ని అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే వైఎస్ఆర్ సిపి కుటుంబంలో వైఎస్ఆర్ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆస్తుల వివాదం ఏదైతే ఉందో ఇది చినుకు చిన్న గాలివాన్ గా మారుతుంది. అయితే దీనికి చెక్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో నిన్న షర్మిలమ్మ రాసినటువంటి లేఖ పైన అటు వైసీపీ కూడా స్పందించింది. అయితే మొత్తం మీద దీనికి 16 అంశాలతో ఒక లేఖను అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా అటు విజయసాయిరెడ్డి అలాగే వివేక్ అటు సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్య పైన విజయమ్మ ప్రస్తావించడం ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏదైతే విజయమ్మను ప్రస్తావిస్తూ కూడా విజయమ్మ వైఎస్ఆర్ భార్యగా మేము గౌరవిస్తాము, అయితే ముఖ్యంగా ఇందులో విజయమ్మ గారు రాసిన లేఖలో ఉన్నటువంటి అంశాలను అయితే పూర్తిగా వాళ్ళు పరుగులో తీసుకుని జగన్ గారిని లీగల్ గా ఇబ్బంది పెట్టేందుకు తద్వారా బెయిల్ రద్దుకు జగన్ జరిగిన కుట్రలో భాగమే అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. అలాగే 2024 ఎన్నికల్లో జగన్ ఒక్కరే ఒకవైపున ఉంటే అటువైపు చంద్రబాబు నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు చెట్టు కడితే మరిన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముందుస్తుంది. దివంగత మహానేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి తన కుమారుడు అన్యాయంగా 16 నెలలు జైల్లో ఉన్నప్పటికీ కూడా తల్లి అలాగే చెల్లి ఎందుకు స్పందించలేదంటూ కూడా రాసుకొచ్చారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వార్థతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తుల్లో ఎట్లా మీరు వాటాలు అడుగుతారంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇది వ్యవహారం రోజు రోజుకు ముదురుతుంది. ఏదైతే అటు తల్లి చెల్లిని కోర్టుకు విరిచినటువంటి జగన్ పైన ఇటు వైఎస్ షర్మిల అటు విజయమ్మ కూడా ఇద్దరు కూడా లేఖలతోటి ఇరుచుకు పడుతుంటే ఇటు థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.